ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కోవటానికి చొక్కా చేతులు మడతపెట్టాల్సిన సమయం వచ్చిందన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ చొక్కా చేతులు మడత పెడితే తాము కుర్చీ మడత పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్త మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడచబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్. ఏంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా జగన్ని?